కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కాంగ్రెస్ ను గెలిపించి తీరాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కోరుతున్నారు. ఈసారి కంటోన్మెంట్ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ డమ్మీ అభ్యర్థులను ఓడించి తీర్చారని అంటున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యుండి చేయలేని అభివృద్ధి తనకు అవకాశం కల్పిస్తే చేసి చూపిస్తానంటూ శ్రీ గణేష్ నారాయణ అంటున్నారు. 30,000 మెజారిటీతో తన గెలుపు ఖాయమందని శ్రీ గణేష్ చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమానందిస్తారు. కంటోన్మెంట్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యం అంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గారు. శ్రీ గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీ గణేష్ గారితో మాట్లాడదాము. ఇప్పటికే కాలనీ వాసులతో ముఖ్యంగా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయన దృష్టికి ఎలాంటి సమస్యలు దృష్టికి వచ్చాయి? సో ఆయన ఏ హామీలతో ముందుకు వెళ్తున్నారు? ఆ కాలనీలో కానివ్వండి, ముఖ్యంగా ఇటు బస్సుల్లో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? కంటోన్మెంట్లో అంటే సిటీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా కంటోన్మెంట్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. బట్ కంటోన్మెంట్లో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీకాంత్ గారు చెప్పండి, ఇప్పటికే ఇటు కాలనీ వాసులతో అందరితో కూడా మీరు సమావేశాలు నిర్వహిస్తున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా మీ దృష్టికి ఏ సమస్యలు వచ్చేసారు? మీరు మీ దృష్టికి ఎలాంటి అర్జీలు పెట్టుకుంటారు? ఇప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డు అనేది బ్రిటిష్ చట్టాలకు కూడిన సంబంధించినది. ఎప్పటి నుంచి అయితే ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలంటే నానా బాధలు, ప్లస్ ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలన్నా బిల్డింగ్ కొనుక్కోవాలన్నా కూడా స్టేట్ అంతా ఒక రేటు ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు, ఇక్కడేమో 3.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం ఉన్నది మహేంద్రలస్లో ఈ అగర్వాల్ కమ్యూనిటీస్ వాళ్ళు ప్లస్ ఈ కాలనీ వాసులంతా మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మాకు మద్దతు తెలుపుతూ. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ చేస్తా అని చెప్పినందుకు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయితే వీళ్ళకు వాటర్ ఏదైతే ఇబ్బంది ఉందో వాటర్ సమస్య తీరుతుందని, ముఖ్యంగా వీళ్ళు ప్లాట్లకు 3.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉందో అది కూడా తగ్గుతుందని, ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే ఏ విధంగా అయితే రాష్ట్రం అంతటా సింగిల్ విండోలో పర్మిషన్స్ వస్తుందో ఇక్కడ అట్లా కాకుండా ఎన్ఓసీలు తెచ్చుకోవాలి. వేరే వేరే అథారిటీస్ నుంచి ఎన్ఓసీలు తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క ఫైల్ని వారు బోర్డు మీటింగ్లో పాస్ అయితే వీళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. ఒకవేళ పాస్ కాకుండా నెక్స్ట్ బోర్డు మీటింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ వ్యవహారం ఉంది. దీని ద్వారా ప్రజలకు నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ బోర్డు మీటింగ్లో ఫైల్ పెట్టకుంటే ఈ బోర్డు మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే పర్మిషన్ ఇవ్వాలనో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుల గురించి, హయ్యెస్ట్ కరప్షన్ బ్రైబ్ గురించి ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ వరకు పోస్ట్పోన్ చేస్తారంటే భయానికి వీళ్ళు కూడా ఇల్లు ప్లాట్ కొనుక్కున్నాక కట్టుకోవాలని ఆశ ఉంటుంది. ఒక సొంతం ఇంట్లో గృహప్రవేశం చేసుకొని ఉండాలని ఉంటుంది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పాలకులంతా వీళ్ళ దగ్గర బ్రైబ్ కలెక్షన్ చేసి వీళ్ళకి ఆ బ్రైబ్ నుంచి కూడా కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితే విముక్తి చెందుతుంది. కావున ఇలా కాలనీ వాసులందరూ అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని డిసైడ్ అయి ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి సాయన కానివ్వండి, తీర్చలేనటువంటి ఈ సమస్య శ్రీ గణేష్ గారు తీరుస్తారంటే ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారంటారు? మీ ధీమా ఏంటి? 5 టర్మ్ గెలిచినా కూడా ఏనాడు కూడా అప్పటి ఎమ్మెల్యే గారు, దివంగత ఎమ్మెల్యే గారు ఏనాడు కూడా ఎక్కడ ప్రస్తావించలే, కనీసం చట్టసభల్లో కూడా ఈ విషయాల గురించి మాట్లాడలేదు. కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ అని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయిన వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేశారు మాకు ఇది విలీనం చేయాలని. అనేక పోరాటాలు చేసిరు, అనేక మందికి రిప్రజెంటేషన్ ఇచ్చిరు, అనేక మందిని కలిసిరు. ఒక సామాన్య వ్యక్తులు ఈ కంటోన్మెంట్ బోర్డు నుంచి బాధలు పడుతున్న వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ఢిల్లీ వారికి వెళ్ళి ధర్నా చేసిరంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఎంత చేయగలుగుతారు? ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఒక్కసారి ధర్నా ఢిల్లీలో చేస్తే దాన్ని ఎంత చర్చకు వస్తుంది, ఎంత అందరు ఎంత కదులుతారు? అలా జరగాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు డైనమిక్ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏంటంటే ఈ బోర్డు నుంచి డబ్బులు దన్నుకుంటే చూసి చూడనట్టు ఉండే వాళ్ళని గెలిపించుకోరు. ఇక్కడ మాట్లాడిన ఎమ్మెల్యేని గెలిపించుకోరు, కానీ మాట్లాడేవాడు పనిచేసే వాళ్ళని ఈ యొక్క సిండికేట్ మాఫియా సిండికేట్ ఉంటుంది ఈ బోర్డు మెంబర్స్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే డైనమిక్ వాళ్ళని గెలవనియరు. ఒట్టి డమ్మీలు గెలిస్తే వాళ్ళు బాగుపడతారు, డైనమిక్ గెలిస్తే ప్రజలు బాగుపడతారు, ప్రజా సమస్య తీరుతుందని వాళ్ళు డైనమిక్ని రానియరు. దీని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఎక్కడెక్కడ వెళ్ళి మాట్లాడితే పని అవుతుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే పని అవుతుంది. ప్రజలందరూ మనకు ఓటేసి గెలిపిస్తారు ఏంటంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యే నడవాలని, వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉంది సమస్యలు పరిష్కరించాలనేసి వాళ్ళు ఓటేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా గత 30 సంవత్సరాల్లో ఒకటే కుటుంబంకి పరిమితమైంది. వాళ్ళు వాళ్ళ తెలివితేటలు ఎంత ఉందో అంతవరకే పనిచేసారు. అంటే ఇప్పుడు మీరు అందరూ బతికిపోతారు మనుషులు, కానీ కొందరే
పెద్ద పెద్ద హైట్స్ రీచ్ అవుతారు కానీ అందరు రీచ్ కాలేరు. అందరు రీచ్ కావాలంటే ఆ శక్తి సామర్థ్యం ఆ తెలివితేటలు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఎఫిషియన్సీ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. మరీ ముఖ్యంగా మీ ఏబిఎన్ ద్వారా మేము అందరికి వివరించేది ఏంటంటే మీరు రాష్ట్రంలో తీసుకుంటే 119 కాన్స్టిట్యున్సీలు ఈక్వలెంట్గా డెవలప్ కాదు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీదనే ఆ నియోజకవర్గం డిపెండ్ అయి ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి. నేను డైరెక్ట్ మీ వద్దకు వస్తున్న మీ ఆశీస్సుల గురించి ఈ బోర్డు మెంబర్లు కానీ మిగతా వాళ్ళు ఎవరని చెప్తే మీరు ఓటేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడుతుంది కానీ మన కుటుంబాలు బాగుపడాలంటే మన వ్యక్తి గెలవాలి, మన గురించి అన్ని తెలిసిన వ్యక్తి గెలవాలి. మీకు అందరికీ తెలుసు గత 15 సంవత్సరాల్లో వితౌట్ ఎనీ పోస్ట్ నేను మీ గురించి పనిచేస్తున్నా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తానని మీడియా ద్వారా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. చెప్పండి, ఇక్కడ ప్రధానంగా మీ కంటోన్మెంట్లో ఏం సమస్యలు ఉన్నాయి సార్? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ కాలనీ 1989 నేను ఇక్కడ ఉంటున్నాను. ఎవరు రాలేదు మా కొడతానికి, ఎప్పుడూ రాలేదు. గణేష్ గారు వచ్చిన తర్వాత మా బాధలు చెప్తున్నాము, అది సరిగ్గా అవుతున్నాయి. వీఆర్ హ్యాపీ విత్ శ్రీ గణేష్. ఈసారి మీరు చేంజ్ కోరుకుంటున్నారా కంటోన్మెంట్లో? వీ వాంట్ టు చేంజ్, ఎస్ వీ వాంట్ దిస్ అడ్మినిస్ట్రేషన్, దిస్ కైండ్ ఆఫ్ డైనమిక్ ఎమ్మెల్యే వీ వాంట్. సరే, ఈసారి మార్పు అయితే కోరుకుంటా అంటున్నారు. రాష్ట్రంలో మార్పు మొదలైంది, ఇక్కడ మీ కంటోన్మెంట్లో కూడా మార్పు మీతో మొదలవుతుందంటారా? ఖచ్చితంగా. మన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అందిస్తున్నారు, వారు ఇచ్చిన హామీలన్నీ 100 రోజులను నెరవేర్చారు. ఈరోజు ప్రతి మహిళ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తుందంటే చాలా గొప్ప విషయం. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, సిలిండర్లు కూడా 500కే ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఏమైనా అనారోగ్యం అయితే వాళ్ళకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 2500 రూపాయలు కూడా ఒంటరి మహిళలు, ఎవరైతే మహిళలు ఉన్నారో పేద మహిళలు వాళ్ళకు కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తున్నారు. 4000 రూపాయలు పెన్షన్ కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సుమారు 8-9 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాంటిది కూడా మన ముఖ్యమంత్రి గారు ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ ఇమీడియట్గా అందరికీ అర్హులైన వారికి అందరు రేషన్ కార్డులు కూడా ఇస్తా అని చెప్పారు. సర్వం జనాలకు మంచి చేసే నాయకుడు ఎవరన్నా ఉంటే మన రేవంత్ రెడ్డి గారని జనాలు నమ్ముతున్నారు. మన మంచి పాలన ఇస్తున్నారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. కాబట్టి ఈజియెస్ట్ వేగం ఉండాలంటే కాంగ్రెస్ గెలిస్తేనే సాధ్యమవుతుంది. మరి ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఏమంటారు, కోఆర్డినేషన్ లేకుండా ఇప్పటికే 30 సంవత్సరాలు వెనుకబడిపోయారు, మళ్ళీ కూడా అట్లనే వెనుకబడిపోతారు. కాబట్టి గవర్నమెంట్ ఉన్న పార్టీకి గెలిపిస్తే డెవలప్మెంట్ అవుతుంది, సింపతి సెంటిమెంట్తో ముందుకు వస్తే మళ్ళీ అభివృద్ధి కుంటిపడుతుంది. కాబట్టి అభివృద్ధి గురించి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మేము విశ్వసిస్తున్నాం. మేము అందరినీ దయచేసి కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు కోటేసి ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ఇటు కంటోన్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన తను ప్రజలు గెలిపించి తీరాలంటూ కూడా శ్రీ గణేష్ అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కంటోన్మెంట్లో ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అన్నిటి కూడా తాను గెలిచినటువంటి సమస్యల పరిష్కారం గెలిపి చూపిస్తానంటూ కూడా శ్రీ గణేష్ నారాయణ గారు అయితే తమ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ ఇప్పటిదాకా బస్తీ వాసులు వేరే వాళ్ళందరూ జాయిన్ అయితే ఒక వేవ్ ఉండే, ఇప్పుడు మార్పు వచ్చింది. కాలనీ వాసులు, కుల సంఘాలు కూడా, ఇప్పుడు అగర్వాల్ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, జైన్ కమ్యూనిటీలు, అన్ని కమ్యూనిటీస్ కూడా యునానిమస్లీ వాళ్ళు మీటింగ్ కాల్ఫర్ చేసుకొని అందరూ కాంగ్రెస్కి ఓటేయాలని డిసైడ్ అయి ఉన్నారు. కాంగ్రెస్ తోటే అవుతుంది డెవలప్మెంట్, శ్రీ గణేష్ తోటే డెవలప్మెంట్ అవుతుంది అంతా అందరు ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఈ ఎలక్షన్లో మాకు మెజారిటీ గురించి పోటీ తప్పితే మాకు ఎవరు కూడా వేరే పార్టీ వాళ్ళు పోటీ లేరు. ఈ ఎన్నికల్లో వేరే పార్టీలు ఏవి కూడా తమకు పోటీ లేవు, తప్పకుండా భారీ మెజారిటీతో గెలుపొంది తీరుతామంటూ శ్రీ గణేష్ గారు ధీమా వ్యక్తం చేస్తారు. ఇప్పుడు జర్నలిస్ట్ అజిత్ మణిరత్నంతో నుమాన్ ఎబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.